సాగు రైతులు అనుమతి లేకుండా హౌసింగ్ కాలనీ నిమిత్తం భూములలో సదురు చేస్తున్న రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. రైతులను పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు రైతులకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన పెందుర్తి మండలం కోట్నివపాలెం గ్రామంలో జరిగింది. రైతులు అనుమతి లేకుండా రైతు సాగులో ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం మంచి పద్ధతి కాదని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు కట్టుకోవడం ఎక్కడో మరి వీళ్ళకి జాగా చూసే వరకు ఆగాలి కదా. మీ ద్వారా కోరేది ఏమిటంటే ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనీసం ఆ కోర్టులకైనా విలువ ఇవ్వండి. మాకు ఇవ్వక్కర్లేదు విలువ. ఆ కోర్టుల ద్వారా మేము రేపు డెఫినెట్ గా దీన్ని స్టే చేస్తాం. మేము కోరేది ఒకటే, మరి పోలీసు వారిని మేము అడుగుతున్నాం. మరి రెవెన్యూ వాళ్ళు లేకుండా మీరు ఎలా ఇక్కడ కాపలా కాస్త ఒక ఆఫీసులో ఉండాలా మేము మాట్లాడడానికి? మరి మీ ఎవరితో మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీతో మరి ఎంఆర్ఓ గారు ఉండాలి ఇక్కడ, లేకపోతే దేశీ గారు ఉండాలి, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇవాళ ఈ ల్యాండ్ పూలింగ్కో లేకపోతే ఈ ల్యాండ్ ఏదైతే పట్టాలు ఇస్తామని చెప్పారో వాళ్ళు దానికి ఒక ఆఫీసర్ ఉండాలి. మరి ఆవిడే ఉండాలి కదా ఇక్కడ. మరి మేము ఎవరితో మాట్లాడతాం ఇప్పుడు? ఇప్పుడు మేము వచ్చాము, మా బాధ చెప్పుకోవాలి కదా సార్. దయచేసి బాధ్యుడు ఎందుకు పోలీస్ పంపించాలి అనవసరంగా రండి. మీరు బలవంతం చెప్పారు సాయంకాలం, మేము ఎవరిని బలవంతం చేసుకోవాలి? ఈ చెల్లు కనపడలేదు మీకు కళ్ళు ఏమైంది ప్రభుత్వానికి? ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళు లేకపోతే మీకు లేవో కళ్ళు? రేపు ఎవరు బాధ్యత అవుతారు ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం రేపు ప్రభుత్వం వస్తుంది, ఎవరు రెస్పాన్స్ అవుతారు? మీరు రెస్పాన్స్ అవుతారు. బాబు మా చెరువుని మీరు పాలన ఇవ్వొద్దని అడిగినాం, అడిగితే అలా చెక్కించినారు. అవును, మరి ఇక్కడ ఇల్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా మేడం. వాటర్లో ఇవ్వట్లేదు కదా, బట్టల మీద అవతల కదా, నీటిలో ఏమన్నా చెరువు.